మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్ పట్టణంలో మహారాజుల కాలనీలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిన రోజు మాదిగలకు నిజమైన స్వతంత్ర దినోత్సవం అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు విడుదల ధర్మ మండల నాయకులు నర్సయ్య సుద్దాల శ్రీనివాస్ బిరుదుల తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాదిగల్లారా మన శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనము ఎంఆర్పిఎస్ 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంగా కృష్ణన్న గారి పిలుపు మేరకు ప్రతి మాదిగ పల్లెలో ప్రతి మాదిగ వాడలో కూడా ఎంఆర్పిఎస్ జెండా ఎగరాలి మాదిగల సత్యంత చూపియాలనే ఒక నినాదంతో కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మనకు ఈ లక్షిపేట మండలకు ఇన్ఛార్జిగా గౌరవనీయులు ప్రభుత్వ టీచరు రామాశోక్ గారు మనకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజున ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తూ ప్రతి మాదిగ పల్లెలో కొమ్ముగూడెం చెందారం జెండా వెంకటపూర్ మిగతా గ్రామాల్లో కూడా జెండా ఎగిరేసే కార్యక్రమం ఉన్నది. మాదిగలకు స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చిందంటే అది ఎంఆర్పిఎస్ ఆవిర్భావం రోజు అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది దేశంలో స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మరి ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్రం వచ్చినా కూడా మరి మాదిగల విషయాల్లో దళితులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా దళితులకు హక్కులు కల్పించినా కూడా మరి మాదిగలకు అంత ప్రాధాన్యత లేదు. కులం పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడే రోజులు, కులం పేరు చెప్పుకోవడానికే సంకోచించే రోజులు, ఒక దూరంగా వెట్టివేయబడిన కులము మరి స్వాతంత్రం వచ్చినా కూడా గుర్తింపు లేకపోయింది. ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిందో మాదిగలకు స్వాతంత్రం వచ్చింది. ఆ మాదిగలకు స్వాతంత్రం దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నగారి గౌరవ కృష్ణమారి గారి